సాయిరాం శ్రోతలందరికీ మీ అక్షయ ప్రేమపూర్వక సాయిరాం శుభోదయం 24 గంటల తెలుగు ప్రసారాల దశమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆధ్యాత్మిక వనిలో అష్టపుష్పాలు శీర్షికన జూలై 25వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు అష్టపుష్పాలపై ప్రసారం చేస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలకు మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈనాటి మన ఉదయపూట ప్రసారాలలో దైవానికి ప్రీతి కలిగించే అష్టపుష్పాలలో 6వ పుష్పమైన తపస్సు గురించి, సాయం సంధ్యా ప్రసారాలలో 7వ పుష్పమైన ధ్యానం గురించి తెలుసుకుందాం. కార్యక్రమాలను దుర్గా సూక్తం వేదపఠనంతో మొదలెడదాం. సమర్పణ బెంగళూరు శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సమితి బాల వికాస్ బాలలు సాయి సృష్టి ప్రతీక్ష. శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిస్సీదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రయవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. ఓం జాత వేద సే సునవామ సోమ మరాతి యతో నిదహాతి వేదః స్తన పరుషదతి దుర్గాణి విశ్వ నావేవ సింధున్ దురితాతి అగ్నిః తాం అగ్నివర్ణాన్ తపసా జ్వలంతీం వైరోచనీ కర్మ ఫలేషు జుష్టాం దుర్గాం దేవీగం శరణమహం ప్రపద్య సుతరసి తరసే నమః. అగ్నే త్వం పారయ నవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా పూశ్చ పృథ్వీ బహులాన ఉర్వీభవాతోకాయ తనయాయ శయ్యో విశ్వాణి నో దుర్గః జాత వేద సింధున్న నావాదురితాతి పరుషి. అగ్నే అత్రివన్మనసాగృణానోస్మాకం బోధ్య వితాతనూనాం ప్రీతనాజితగం సహమానముగ్రమగ్నిగం భువేమ పరమాత్ సధస్థాత్. సనః పరుషదతి దుర్గాణి విశ్వా క్షామద్దేవో అతిదురితాత్యగ్నిః ప్రత్నోషి కమీట్యో అధ్వరేషు సనా చ హోతానవ్యస్య సత్సి స్వాంఛాగ్నే తనువం పిప్రయ స్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ గోభిర్జుష్టమయుజో నిషిక్తంతవేంద్ర విష్ణోరణు సంచరేమ నాకస్య పృష్టమభి సంవసానో వైష్ణవీళ్ళోక ఇహ మాదయంతాం. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతిః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్తలోకాసుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. తపస్సు అనగానే చాలామంది మనుషులకు దూరంగా ఏ అడవిలోనో ఏ కొండ గుహల్లోనో ముక్కు మూసుకొని చేసే జపం అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. నిజానికది తపస్సే కాదు. తమస్సు అంటే అజ్ఞానం. మనలోని సాత్విక తామసిక రాజసిక గుణాలను బట్టి మనలో కలిగే ఆలోచనలను ఉద్వేగాలను నాలుకను అదుపులో ఉంచుకోవడమే అసలైన తపస్సు.
మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం అంటారు. అంటే మనసులోని ఆలోచనలు, నోటి వెంట వెలువడే వాక్కు, చేసే పనులు ఒక్కటే సాగాలి. తపస్సు గురించి లేదా మరే సద్గుణాన్ని వివరించాలన్నా స్వామి జీవిత ఘట్టాలు చక్కని ఉదాహరణలు. మీరే వినండి కాకినాడకు చెందిన సుమన్ సత్యసాయి అందించే స్వామి జీవిత విశేషాలు. శ్రీ సాయిరామ్. మనసు, మాట, క్రియ ఒక్కటిగా జీవితాన్ని గడపడం ఉత్తమమైన తపస్సు అని స్వామి బోధిస్తారు. చిన్నతనం నుండే స్వామి తాను చేసిందే చెప్పారు, చెప్పిందే చేశారు. సింపుల్గా చెప్పాలంటే స్వామి చిన్నతనంలోనే అందరికీ ఆదర్శంగా నిలిచారు. దీనిని వివరిస్తూ 11 వయసులో స్వామి చెప్పినట్లే చేస్తారా అనే నాటికను రాశారు. రాయడమే కాదు, అందులోని ముఖ్య పాత్ర కృష్ణగా స్వామే నటించారు. ఆ నాటికలో 12 కృష్ణ, స్కూల్ టీచర్ మరియు తల్లిదండ్రులు అందరికీ అన్ని మంచి విషయాలు చెప్తారు. కానీ వాటిని ఆచరించే సందర్భం వచ్చినప్పుడు దానికి విరుద్ధంగా చేస్తారు. అలా ఎందుకని కృష్ణ అడగగా, అన్నీ చెప్పినట్లే చేస్తామా ఏంటి అని అంటారు. ఇలా త్రికరణ శుద్ధి లేని ఇంట్లో నేను ఉండను, ఇలాంటి స్కూల్లో నేను చదవను అని బయటకు వెళ్ళిపోతాడు కృష్ణ. ఆ మాట విని కృష్ణ తల్లిదండ్రులు మరియు స్కూల్ టీచర్ల మార్పు వచ్చి కృష్ణని తిరిగి ఇంటికి రమ్మంటారు. మనం ఏం ఆలోచిస్తామో అదే చెప్పాలి, అలా చెప్పిన దానినే ఆచరించాలి, అదే అసలైన తపస్సు అని స్వామి చిన్నతనంలోనే ఈ నాటకం ద్వారా చెప్పారు. తపస్సుకు మరొక అర్థం తెలుసుకుందాం. మనకు మంచి ఆలోచన వచ్చినప్పుడు దాన్ని తర్వాత చేద్దామన్న వాయిదా వేయకూడదు. అవి చేసే సమయంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురుపడతాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొని అనుకున్న పనిని సాధించడమే తపస్సు. స్వామి జీవితమే మనకు ఆదర్శం. అవి స్వామి కమలాపురంలో చదువుకునే రోజులు. అప్పుడు స్వామి 12 వయసు. కమలాపురానికి మరియు కడపకు మధ్య పుష్పగిరి అనే చోట సంవత్సరానికి ఒక పర్యాయం తిరుణాల జరిగేది. అంటే ఒక పెద్ద జాతర లాంటిది. అక్కడికి వచ్చేవారికి కావాల్సిన సదుపాయాలు అందించటం, శుభ్రపరచటం, ఆ ప్రదేశం అంతా నీళ్లు అందించటం వంటి ఎన్నో పనులు చేయాలి. ఆ అవకాశం స్కౌట్ పిల్లలకు దొరుకుతుంది. సత్యం స్కూల్లోని డ్రిల్ టీచర్ పిల్లలందరూ తప్పకుండా స్కౌట్లో చేరాలన్న రూల్ పెట్టారు. సత్యం స్కూల్లో మానిటర్ అవ్వడం వల్ల స్కౌట్ బృందానికి కూడా లీడర్ని చేశారు. స్కౌట్లో చేరడానికి ఒక ఖాకీ షర్ట్, బెల్ట్, నిక్కర్, విజిల్ కావాలని అన్నారు. కానీ సత్యం దగ్గర అవన్నీ కొనడానికి అంత డబ్బు లేదు. వారి ఆర్థిక పరిస్థితి అంత బాగోలేని కారణంగా ఇంట్లో అడగడానికి కూడా లేదు. ఒక జత బట్టలతోనే కష్టకాలం గడుపుతున్న సత్యం ఖాకీ డ్రెస్ లేని కారణంగా ఆ అవకాశాన్ని వదులుకోలేకపోయాడు. సేవ గురించి పిల్లలందరికీ చెప్పి తిరునాల సేవని ఉత్తేజపరిచిన సత్యం ఆ అవకాశాన్ని వదులుకోలేకపోయాడు. అంతేకాదు, పుష్పగిరి బస్సులో వెళ్ళటానికి తిరునాలలో అయ్యే భోజనం ఖర్చు కూడా సత్యం దగ్గర అంత డబ్బు లేదు. అయినా సత్యం సేవకి వెనుకుంజ వేయలేదు. తన పాత పుస్తకాలను ఒక పేద విద్యార్థికి చాలా తక్కువ డబ్బులకి అమ్మారు. బస్సులో వెళ్తే డబ్బులు ఖర్చు అయిపోతాయని, నేను తర్వాత వస్తానని చెప్పి రాత్రి కాలినడకతో మొదలుపెట్టి
మర్నాడు ఉదయానికి చేరుకున్నాడు సత్యం. చాలా అలసిపోయిన సత్యం కొంచెం నీరు త్రాగి నేల మీద పడుకుని కొంత విశ్రాంతి తీర్చుకున్నాడు. తర్వాత బస్సులో వచ్చిన వారి ఫ్రెండ్స్ని టీచర్స్తో కలిసి రోజంతా ఎన్నో సేవలు చేశారు. మరలా భోజన సమయానికి వారి నుంచి కొంచెం దూరంగా వెళ్ళి నీళ్లు తాగి మళ్ళీ వాళ్ళతో కలిసి ఎన్నో సేవలు చేశారు. రోజంతటికి ఒకే ఒక పల్చటి దోశ మాత్రమే తిన్నారు. తర్వాత వారి దగ్గర ఉన్న డబ్బులతో వారి వదిన గారికి కొన్ని స్వీట్లు గాజులు తీసుకుని వెళ్ళారు. మళ్ళీ బస్సులో వెళ్తే డబ్బులు ఖర్చు అవుతాయని నేను మా బంధువుల ఇంటికి వెళ్ళాలని చెప్పి కాలి నడకతో కమలాపురం చేరుకున్నాడు సత్యం. జై సాయిరాం. కాకినాడకు చెందిన సుమన్ సత్యసాయి చెప్పిన స్వామి జీవిత ఘట్టాలు తపస్సుకు అర్థం పడతాయి. ఇందాక మనం చెప్పుకున్న మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం గురించి సంగారెడ్డికి చెందిన జి తన్మయ్ మరింత విపులంగా వివరించబోతున్నారు. రండి విందాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు అనంత కోటి ప్రణామాలు అర్పిస్తూ అందరికీ సాయిరాం. ఈ రోజున నేను తపస్సు అనే అంశం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. తపస్సు అనగానే మనకు వెంటనే మహనీయులైన ప్రాచీన ఋషులు మరియు మునులు గుర్తుకు వస్తారు. వీరు భగవంతుని సాక్షాత్కారం కోసమని మోక్షం పొందడానికని తపస్సు చేసుకునేవారు. వీరు అరణ్యాలలో భయంకరమైన క్రూర మృగాల మధ్య చెట్ల క్రింద నదీ తీరాలలోనో కొండ గుహలలోనో తపస్సు చేసుకునేవారు. దీనిని బట్టి తపస్సు చేయడం ఎంత కష్టమో మనకు అర్థమవుతుంది. అలానే ఆనాటి ప్రాచీన ఋషులు మరియు మునులు ఎటువంటి కష్టాలకు భయపడేవారు కాదని కూడా అర్థమవుతుంది. ఇది వీరి దృఢ సంకల్పాన్ని తెలియజేస్తుంది. తపస్సు గురించి నాకు మరికొన్ని విషయాలు అర్థమయ్యాయి. అవేమిటంటే, ఒకటి, తపస్సు ఒక లక్ష్యాన్ని సాధించడానికి చేస్తారు. రెండు, తపస్సు చేయాలంటే మనకి గట్టి పట్టుదల మరియు ధైర్యం అవసరం. మూడు, తపస్సు చేయాలంటే ఏకాగ్రత అవసరం. నాలుగు, తపస్సు చేయాలంటే మన మనసు స్థిరంగా ఉండాలి. ఐదు, తపస్సు చేసేటప్పుడు ఎటువంటి సదుపాయాలు ఉండవు, అన్ని పరిస్థితులలో సుస్థిరంగా ఉండాలి. ఆరు, తక్కువ మాట్లాడాలి. అందుకనేనేమో మన బాల్వికాస్ తరగతులలో సైలెంట్ సిట్టింగ్ అనే చక్కని పద్ధతి పెట్టారు. మన స్వామివారు కూడా టాక్ లెస్ వర్క్ మోర్ అని బోధిస్తారు. వీటిని నేను తపస్సుకు ఉండవలసిన లక్షణాలుగా భావిస్తాను. తపస్సు గురించి మనకు మరికొంతం అర్థమైన తర్వాత మనలో వచ్చే ప్రశ్న ఏమిటంటే, తపస్సు ఎవరు చేయాలి? దానికి మనము తపస్సు పెద్దలు మాత్రమే చేయాలనే సమాధానం చెప్పుకోవచ్చు. అయితే అది సరికాదు. ఎందుకంటే ధ్రువుడు, మార్కండేయుడు, నచికేతుడు లాంటి వాళ్ళ జీవిత చరిత్రలు చదివితే వీరంతా బాలులే అని మనకి అర్థమవుతుంది. తండ్రి ఒడిలో కూర్చోవాలని ధ్రువుడు, శివానుగ్రహాన్ని పొందాలని మార్కండేయుడు, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని నచికేతుడు ప్రయత్నించారు. ప్రయత్నించడమే కాదు, వీరనుకున్నది సాధించగలిగారు కూడా. దీనిని బట్టి వీరు ఎంతటి దృఢ సంకల్పాన్ని కలిగి ఉన్నారో మనకి తెలుస్తుంది. అందుకే తపస్సు పెద్దల కొరకు నిర్దేశించబడిందని అనుకోకూడదు. దీనిని మరికొంత వివరంగా చెప్తాను. మానవులుగా పుట్టినందుకు ప్రతి వారికి ఒక లక్ష్యం తప్పక ఉండాలి. లక్ష్యం లేని జీవితం దారం లేని గాలిపటం వంటిదని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చెప్పారు. ఆ లక్ష్యం పవిత్రమైనదై ఉండాలి. లక్ష్యం ఉన్నంత మాత్రాన సరిపోదు, ఆ లక్ష్యాన్ని సాధించాలన్న గట్టి పట్టుదల కూడా ఉండాలి. ఉదాహరణకు, మనం మన తరగతిలో చదువులలోనూ ఆటపాటలలోనూ ప్రథములుగా రావాలంటే దానికి ఎంతో కృషి మరియు పట్టుదల అవసరం. అలానే అరణ్యాలలో క్రూరమృగాలున్నట్లే మన చుట్టూ కూడా చెడు స్నేహాలు, దుర్గుణాల వంటి క్రూరమృగాలుంటాయి. మనం వీటికి ఎప్పుడు దూరంగా ఉంటామో మన లక్ష్య సాధనకు సంబంధించిన ప్రయత్నాలు చక్కగా జరుగుతాయి. అరణ్యాలలో ఋషులు ఎటువంటి సౌకర్యాలు లేకుండా వారు అనుకున్నది సాధించగలుగుతున్నారు కదా. మరి మన తల్లిదండ్రులు
మనకి ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్నారు. అయినా కానీ మనం ఎందుకు మన లక్ష్యానికి సంబంధించిన ప్రయత్నాలు చేయడం లేదు? ఇది కేవలం మనకు సంతృప్తి, పట్టుదల, ఏకాగ్రతతో పాటు మన మీద మనకే నమ్మకం లేకపోవడంతో. మహనీయులైన మన మాజీ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారు అంతటి మహోన్నతమైన పదవిని ఎలా పొందగలిగారు? వారు తమ జీవితాన్ని ఒక ఋషిలా గడిపారు. ఈరోజు మనకున్న కనీస సదుపాయాలు కూడా ఆ రోజు అబ్దుల్ కలాం గారికి వారి బాల్యంలో అందుబాటులో లేవు. ఇలా గొప్ప గొప్ప శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు చదివితే వారు పడిన కష్టాలు, ఎదుర్కొన్న సమస్యలు మనకు తెలుస్తాయి. ఇలాంటి మహనీయులనే మనం ఆదర్శవంతులుగా తీసుకోవాలి. అంతదాకా ఎందుకు? మనలో సచిన్ టెండూల్కర్ పేరు వినని వాళ్ళు ఎవరూ ఉండరు కదా. అతను పెద్దగా చదువుకోకపోయినా క్రికెట్ ఆటనే తమ జీవిత లక్ష్యంగా చేసుకున్నాడు. మన దేశానికి అపారమైన కీర్తి ప్రతిష్టలు కూడా తెచ్చిపెట్టాడు. అతడు మైదానంలో ఉన్నంతసేపు అతని దృష్టి ప్రత్యర్థి జట్టులో ఉన్న బౌలర్లు వేసే బంతులపైనే ఉండేది. అతడు క్రికెట్ ఆటనే తపస్సులా భావించాడు. అందుకే అతడు భారతరత్న కూడా అయ్యాడు. ఇలా ఉన్నప్పుడే మనలో ఏకాగ్రత, పట్టుదల, ధైర్యం అనేవి కలుగుతాయి. మనం ఏదైనా ఒక పని చేయాలంటే దానికి ఉపకరణాలు అవసరం కదా. ఉదాహరణకు ఒక బొమ్మ గీయాలనుకోండి, దానికి కాగితం, పెన్సిల్, రంగులు, కుంచె అవసరం కదా. అలానే ఒక లక్ష్యాన్ని సాధించాలంటే మూడు ఉపకరణాలు కావాలి. అవి మన మనస్సు, వాక్కు, కర్మ, అంటే మనం చేసే పని. వీటిని ఎలా ఉపయోగించాలి చూడండి. ఆటో రిక్షాకు మూడు చక్రాలు ఉంటాయి. మూడు చక్రాలు ఒకే వైపు ప్రయాణిస్తే కానీ మనం గమ్యం చేరుకోలేం కదా. అలాగాక మూడు చక్రాలు మూడు వైపులా ప్రయాణిస్తే ప్రమాదం జరుగుతుంది కదా. ఇలానే జీవితమైన మన ఆటో రిక్షాకు మన మనస్సు, వాక్కు, కర్మ చక్రాలు వంటివి. దీని అర్థం ఏమిటి అంటే మన మనసు ఎప్పుడు మన లక్ష్యాన్ని ఆలోచిస్తూ ఉండాలి. మనం మితంగా మాట్లాడే మాటలు మన లక్ష్యాన్ని గుర్తు చేస్తూ ఉండాలి. మనం చేసే పనులు మన లక్ష్యానికి సంబంధించినవై ఉండాలి. లేకపోతే మనం అనుకున్న పని ఏనాటికి సాధించలేము. అందుకే పెద్దలు మన మనస్సు, మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులు అన్నీ మన లక్ష్యానికే కేంద్రంగా ఉండాలి. దీనికి మహాభారతంలో ఏకలవ్యుడు ఒక చక్కని ఉదాహరణ చూపుతాడు. ఏకలవ్యుడు కేవలం గురువుగారి బొమ్మ ఎదురుగా పెట్టుకుని ఎంతో పట్టుదలతో, ఎంతో ఏకాగ్రతతో ధనుర్విద్యలో అర్జునుడికి సరిసాటి అయ్యాడు. తపస్సు అంటే ఇదేనని నా అభిప్రాయం. రత్నము వంటి మానవ జీవితము చేతి నుండి జార విడుచుకోకూడదు అని కేనోపనిషత్ అనే గ్రంథంలో ఉంది. ఇలా బాలమైన మనమంతా చక్కని లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించడానికి దృఢ సంకల్పాన్ని పూనాలి. మానవ జీవితం చివరికి ఒక ఎండుటాకులా అవ్వకూడదు. అది దేవుడి గుడిలో పవిత్రమైన కాంతి ప్రసరిస్తూ ఉండే దీపంలాగా ఉండాలి. ఇప్పుడు ఒక చిన్న పద్య రూపంలో ఉన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ధనసు వీడి శరము తన లక్ష్యమును చేర విశ్రమింపదెప్పుడు వెరుపు పడదు. శరపదమ్ము నడువ జన్మ సార్థకమందు బాలల కదియే తపస్సు తెలియ. ధనస్సు నుండి బయలుదేరిన బాణము తన గమ్యాన్ని చేరే వరకు అటు ఇటు చూడదు, ఏమీ పట్టించుకోదు, ఎక్కడా విశ్రాంతి తీసుకోదు, దేనికి భయపడదు. తమ గమ్యాన్ని చేరే వరకు ప్రయాణిస్తూనే ఉంటుంది. ఇటువంటి బాణమే మనకు ఆదర్శంగా ఉండాలి. లక్ష్యాన్ని సాధించిన తరువాతే మన జీవితం సార్థకమవుతుందని ఈ పద్య తాత్పర్యం. దీనిని అనుసరించి బాలలమైన మనమందరికీ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలను భగవాన్ బాబా వారు మనందరికీ అనుగ్రహించాలని కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జై సాయిరాం. మీరింతవరకు మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం సంగారెడ్డికి చెందిన జీ తన్మయ్ ప్రసంగం విన్నారు. ఉన్న చోటనే ఉంటూ సమాజంలోనే సామాన్య జీవితం గడుపుతూ కూడా తపస్సు చెయ్యవచ్చట, ఇదే అంశాన్ని వివరించే ఒక చిరునాటికను ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం. ఆచరణలో అష్టపుష్పాల శీర్షికలోని ఈ లఘునాటికను అందిస్తున్నది
హైదరాబాద్ వాసులు ది వంశీమోహన్, ది అన్వేష్. వినండి తపస్సు చిరునాటిక. ఓ మాతంగ్, ఏం మా అదృష్టం, ఇవాళ ఎంత తొందరగా వచ్చావు. నాన్న, మీరింట్లోనే ఉన్నారా? నేను రోజు ఈ టైంకి ఇంట్లోనే ఉంటానరా. నువ్వే రాత్రి 9 వస్తావు కాబట్టి నీకు తెలీదు. ఏం చేస్తావు నాన్న, ఆఫీస్లో వర్క్ అలా ఉంటుంది మరి. అవునులే, నాకు తెలుసు. కానీ పాపం మీ అమ్మేరా, రోజు 7 నుంచి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు త్వరగా వచ్చావా ఈరోజు? తనేమో కూరలు తేవడానికి వెళ్ళింది. ఇంతకి ఏంటి వాళ్ళ స్పెషల్? ఏమీ లేదు నాన్న, ఆఫీస్లో ఉండబుద్ధి కాలేదు అందుకే త్వరగా వచ్చేసా. ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? ఏం ఓకేనో ఏంటో, నేను వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ పోయిన వారం సబ్మిట్ చేశాం. ఇవాళ రివ్యూ మీటింగ్ కూడా జరిగింది. ఓ, అంతా బాగానే ఉందా? ఆ, అంతా బాగానే ఉంది. మంచి రివ్యూ కూడా వచ్చింది. వెరీ గుడ్. అయితే నువ్వు హ్యాపీ అన్నమాట? అదే నాన్న ప్రాబ్లం. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. అదేంటి మాతంగ్, అంత కష్టపడ్డావు కదరా, ఏమైంది? అంత కష్టపడ్డాం కదా, నేనే కాదు కదా నాన్న, మొత్తం టీం అందరం 6 months కష్టపడ్డాం. రెయిన్బౌళ్ళు పనిచేశాం, బట్ మా టీం గురించి కానీ మా ఎఫర్ట్స్ గురించి కానీ మీటింగ్లో ఒక్క మాట లేదు, ఒక అప్రిసియేషన్ కూడా లేదు. క్రెడిట్ అంతా మా మేనేజర్కే. అతను కూడా మా గురించి మీటింగ్లో ఒక్క మాట చెప్పలేదు. ఇదేం ఫస్ట్ టైం కాదులేండి ఇలా జరగడం. ఇదంతా చూస్తుంటే చాలా విసుగ్గా ఉంటుంది అన్న. ఏదైనా ఒక పీస్ఫుల్ ప్లేస్ చూసుకొని కూర్చొని తపస్సు చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఈ ఉద్యోగం చేసే కంటే. నవ్వుతారేంటి నాన్న, నేనేం జోక్ చేయలేదు. అది కాదు నాన్న, ఎక్కడికో వెళ్ళి తపస్సు చేసుకుంటూ కూర్చుంటే హాయిగా ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు అంటున్నావు కదా, అందుకు నవ్వు వచ్చింది. ముక్కు మూసుకొని ఒక్కడే తపస్సు చేసుకుంటూ కూర్చుంటే ప్రాబ్లమ్స్ ఏముంటాయి? అదే మాతంగ్, తపస్సు అంటే ముక్కు మూసుకొని ఎక్కడో కూర్చోవటం కాదు. పోని, అలాగే ఉన్నామనుకో, మనిషి సంఘజీవి అంటారు కదా, సంఘంలో అందరితో కలిసి ఉండటం, పరిస్థితులను చక్కదిద్దుకోవడం రానివాళ్ళం, ఒక్కళ్ళమే ఉంటూ అన్నీ హ్యాండిల్ చేసుకోగలమంటావా? అందరితో కలిసి ఉంటాం ఎలా ఉంటుందో చూస్తూనే ఉన్నాం కదా. మనం ఎవ్వరినీ మార్చలేం, అండ్ మోర్ ఓవర్ మన కంట్రోల్లో లేని పరిస్థితులను ఎలా చక్కదిద్దుకోవాలి నాన్న? నువ్వు చెప్తుంది కరెక్టే. ఎదుటివారిని మార్చలేనప్పుడు మనల్ని మనమే మార్చుకోవాలి. పరిస్థితులు మన కంట్రోల్లో లేకపోవచ్చు, కానీ వాటిని మనం ఎలా ఎదుర్కొంటామనేది మన కంట్రోల్లోనే ఉంది కదా. అంటే మీరనేది ఏంటి నాన్న? కొత్తగా ఏమీ లేదు నాన్న, కాలంతో పాటు మారిపోయిన నిర్వచనాల గురించి చెప్తున్నా. తపస్సు అంటే ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా కూర్చొని దేవుణ్ణి ప్రార్థించడం కాదు. అలా అయితే విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవడానికి అంతకాలం పట్టేది కాదు. ముందు మన కోపం, బాధ, అసహనం ఇట్లాంటి ఎమోషన్స్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. పరిస్థితులు మన కంట్రోల్లో లేనప్పుడు ఉన్నవాటిని ఉన్నట్టుగా స్వీకరించాలి, అంటే యాక్సెప్టెన్స్ ఉండాలి. అదేలా నాన్న, ఇంత శ్రమపడి చేసిన పనికి ప్రమోషన్ సంగతి పక్కన పెట్టండి, కనీసం ఒక ప్రశంస కూడా లేదు. పైగా ఆ క్రెడిట్ అంతా ఎవరికో వచ్చింది, మరి బాధగా ఉండదా ఏంటి? ఉంటుంది మాతంగ్, కానీ ఒక్క విషయం ఆలోచించు. ఆఫీస్లో ఆ పని చేయడం నీ ధర్మం, అందుకు వాళ్ళు నీకు జీతం ఇస్తున్నారు. దానికి నీకు మెప్పుకోలు కూడా అందితే సంతోషమే, కానీ అది రాలేదని ఇలా బాధపడటం కరెక్టేనంటావా? మన ధర్మాన్ని మనం నిర్వర్తించినందుకు ప్రతిఫలం ఆశించడం ఎంతవరకు సరైన పని? మనం ఏ పని చేసినా దాన్ని త్రికరణ శుద్ధితో చేయడం, ఆ పని తర్వాత వచ్చే ఫలితం ఎటువంటిదైనా దాన్ని యాక్సెప్ట్ చేయగలగడం, ఇలా ఉండగలిగితే అదే నిజమైన తపస్సు. అది మనం జీవితంలో ప్రతిరోజు ఎక్కడుంటే అక్కడ మనం ప్రాక్టీస్ చేయాలి. దీనికి హరిద్వార్, హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు. అవును నిజమేనా అన్న, ఏదో అప్పుడు కొద్దిగా బాధ అనిపించింది,
కానీ ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ ప్రాజెక్ట్లో నేను నేర్చుకున్నది కూడా చాలా ఉంది. కొత్త టెక్నాలజీ నేర్చుకున్నాను. మీరు చెప్పింది ఇంప్లిమెంట్ చేయగలిగితే మనం ఎక్కడున్నా ప్రశాంతంగా సంతృప్తిగా ఉండొచ్చు. అదిగో మీ అమ్మ వచ్చేసినట్టుంది. నిన్ను ఈ టైంలో చూస్తే చాలా సంతోషిస్తుంది. వెళ్ళు వెళ్ళు తలుపుతి. హైదరాబాద్కు చెందిన ది వంశీ మోహన్ ది అన్వే సమర్పించిన తపస్సు చిరునాటిక విన్నారు. ప్రతి క్షణము భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి. అది సాధించేందుకు కృషి చేస్తున్నప్పుడు ఎదురయ్యే కష్ట నష్టాలకు బెదరు కాకూడదు, సహించాలి. సుఖదుఖాలు లాభ నష్టాలు అన్నిటినీ ఒకేలా చూడగలగాలి. దాన్నే స్థిత ప్రజ్ఞత అంటారు. ఇందువల్ల నాకేమిటి లాభం అనే ఆలోచన లేకుండా సమాజం పట్ల మన బాధ్యతలను నెరవేర్చాలి, సమాజానికి సేవ చేయాలి. ప్రతి ఫలాపేక్ష లేని మనస్థితినే తపస్సు అంటారు. సత్యాన్వేషణలో ఎన్నో సందేహాలు వస్తాయి. ఇప్పుడు ప్రసారమయ్యే అడిగి తెలుసుకో ప్రశ్నోత్తర కార్యక్రమంలో తపస్సు గురించి శ్రోతల సందేహాలకు శ్రీమతి శశిబాల గారు సమాధానాలు ఇస్తారు. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ దివ్యశ్రీ చరణారవిందములకు ప్రణామములు తెలియజేసుకుంటూ అందరికీ సాయిరాం. ఈరోజు మనం 6వ పుష్పమైనటువంటి తపఃపుష్పం గురించి మాట్లాడుకుందాం. స్వామి చెప్తారు జ్ఞానపుష్పం తపఃపుష్పం అంటారు. ఇది 6వ పుష్పం. అసలు తపస్సు అంటే ఏమిటి? అడవులకు వెళ్ళిపోయి కందమూలాలు భుజిస్తూ అక్కడ ఏ చెట్టు కిందో గుట్ట మీద కూర్చుని చేసుకునేదే తపస్సు? కాదు కాదు అన్నారు స్వామి. త్రికరణ శుద్ధియే తపస్సు అన్నారు. మనం చెప్పుకుంటాం బాల వికాసులో మనస్సు ఏకం వచస్సు ఏకం కర్మణ్యేకం మహాత్మనం అని. మన మనస్సుని నిరంతరం దైవం నందే ఉంచుకోవడం దాన్నే తపస్సు అన్నారు. నువ్వు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేయడం కూడా తపస్సు కిందే వస్తుంది అన్నారు స్వామి. ఈ తపస్సు 3 రకాలు అన్నారు. శారీరక వాచిక మానసిక తపస్సు అన్నారు. ఇది మనందరికీ కూడా వర్తిస్తుంది. శారీరక తపస్సు అంటే ఏంటి? దేవతల్ని యోగులని మహాత్ములని పెద్దవాళ్ళని గౌరవించడము, వాళ్ళని ఆరాధించడము, వినయ విధేయతలు చూపించుకోవడము, అలాగే భజనల్లో పాల్గొనడము, పూజలు చేసుకోవడము, ఇదంతా కూడా శారీరకమైన దేహానికి సంబంధించింది కాబట్టి, దేహాన్ని పవిత్రం అననించే కార్యాలు కాబట్టి ఇది శారీరక తపస్సు అన్నారు. రెండవది వాచిక తపస్సు అంటే మాట. స్వామి అంటారు వాచ్ యువర్ వర్డ్స్ అంటారు. మనం వాచ్ చెప్పుకుంటాం కదా, మనం WATCHకి చక్కగా మనం ఎలా అయితే అబ్రివేషన్ చెప్పుకుంటామో ఫస్ట్ది ఏంటి మనకు అందులో వాచ్ యువర్ వర్డ్స్. మన మాటల్ని మనం గమనించుకుంటూ ఉండాలి. అనుద్వేగకరం వాక్యం మనకి గ్రూప్ 2లో ఉంది. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్. ఎలాంటి మాటలు ఉండాలట? సవ్యమైనవి, ప్రియమైనవి, ఇతరులకి హితం కలిగించేటువంటి మాటలు మాట్లాడాలి అన్నారు. ఒక సందర్భంలో స్వామి చెప్పారు యు కెనాట్ ఒబ్లైజ్ ఆల్వేస్ బట్ యు కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ అన్నారు స్వామి. కాబట్టి మృదువుగా మాట్లాడటం అనేటువంటిది కూడా ఒక గొప్ప తపస్సు లాంటిది అన్నారు. ఇంకా 3వది మానసిక తపస్సు. ఇది శారీరక తపస్సు వాచక తపస్సులతో మిళితమై ఉంటుంది. నిరంతరం స్వేచ్ఛగా తిరుగుతుంది మన మనస్సు, బుద్ధి, ఇంద్రియాలను. వీటన్నిటినీ అదుపులో పెట్టుకుని పవిత్ర కార్యాల్లోకి మన మనస్సుని మన దేహాన్ని లగ్నం చేయాలంటే మనం ఈ తపస్సు అనేటువంటి పుష్పాన్ని భగవంతుడి యొక్క పాదాల ముందు పెట్టుకోవాలి. మనం ఉత్తమమైనటువంటి పుష్పం ఇది, తపస్సు అనేటువంటిది. సాయిరాం, నా పేరు సచిన్ ఇగ్నేష్. నేను శ్రీకాకుళం న్యూ కాలనీ బాలికస్ విద్యార్థిని. అమ్మ నన్ను కుటుంబానికి తీసుకువెళ్ళింది. దర్శనం వెళ్ళే లైన్ లో ఒక పెద్ద ఆమె టోగిల్ను పంచుతున్నారు. దర్శనం అయిన తర్వాత ఓంకార మందిరం దగ్గర ఒక ముసలామె పూజా సామాన్లు కడుగుతూ ఇంకో పెద్ద ఆమె ద్వారానికి దండలు దూపుతూ కనిపించారు. సౌత్ క్యాంటీన్ కి భోజనానికి వెళ్ళినప్పుడు, సనాతన సారథి చందా కట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడే కాదు ఎక్కడ చూసినా పెద్దవాళ్లే వర్క్ చేస్తున్నారు. అయితే నేను అమ్మని అడిగాను, మన ఇంట్లో నానమ్మ తాతయ్యలు కి మనమే నీరు భోజనం వేస్తాము, మందులు మనమే వేస్తాము, మరి వీళ్ళకి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? అయితే అమ్మ తపోబలం అని చెప్పింది. తపస్సు అంటే అడవిల్లోనో గృహల్లోనో చేస్తారు.
మరి వీళ్ళకి తపోబలం ఎలా వచ్చింది? నాకు ఈ ప్రశ్నకు సమాధానం ఇంకా తెలియలేదు. నా ఈ ప్రశ్నకు సమాధానం తెలియజేయగలరా సాయిరామ్? సచిన్ విఘ్నేష్ చక్కటి ప్రశ్న వేశాడు. తను చాలాసార్లు పుట్టపర్తికి తల్లిదండ్రులతో వచ్చి ఇక్కడ అన్నీ గమనించి ఆశ్రమంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఇంత చక్కగా వాళ్ళు ఎలా సేవ చేసుకుంటున్నారు, వీళ్ళందరూ ఎలా ఇక్కడ ఉండగలుగుతున్నారు ఇంత వృద్ధులు అనేటువంటి సందేహం సచిన్కి వచ్చింది. వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారు, అయ్యయ్యో అదంతా వాళ్ళ తపోబలము అని చెప్పారట. అంటే తపోబలం అంటే ఏంటి? మరి ఇంట్లో నాయనమ్మకి తాతయ్యకి మనమే అన్నం పెడుతున్నాం, మనమే మందులు ఇస్తున్నాం, అన్నీ మనమే చేస్తున్నాం కదా, మరి వీళ్ళని ఎవరు చూసుకుంటారు, వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు, తపోబలం అంటే అది ఏమన్నా విడిగా దొరుకుతుందా అన్న సందేహం వచ్చింది సచిన్కి. చక్కటి ప్రశ్న వేశావు నాన్న నువ్వు, ఇది ఎక్కడో దొరికేటువంటి మందు కాదు. ఇది ఈ వృద్ధులు ఎలా సేవ చేయగలుగుతున్నారు, వారి ఆలోచన లక్ష్యము అన్నీ ఏమిటి, స్వామి, స్వామిని చేరుకోవాలి, స్వామిని దర్శించుకోవాలి. స్వామి చెప్తారు మమాత్మ సర్వభూతాంతరాత్మ అన్నారు, అందరిలో ఉన్నటువంటి నన్ను మీరు చూడండి అన్నారు స్వామి. వాళ్ళు చేస్తున్న పని అదే. ఆశ్రమంలో పుట్టపర్తికి వచ్చేటువంటి భక్తుల్లోనూ ఇక్కడ ఉన్నటువంటి అందరిలోనూ స్వామిని దర్శించుకోవడం వల్ల వాళ్ళకి ఆ సేవాభావం చక్కగా వాళ్ళకి పెరుగుతుంది. ఒక్కటే లక్ష్యం పెట్టుకుని వాళ్ళు స్వామిని సంతోషపరచాలి, స్వామిని స్వామిని చూసుకోవాలి అనేటువంటి భావనతో చేస్తున్నారు కాబట్టి అదే వాళ్ళకి మీ అమ్మగారు చెప్పినట్టుగా అదే తపస్సు వాళ్ళకి, దానివల్లనే వాళ్ళకి బలం చేకూరుతోంది. తపోబలం అంటే వాళ్ళకి అదే కనిపిస్తుంది వాళ్ళలో. ఎవరికి సేవ చేసినా స్వామికి సేవ చేసినట్లే అన్న భావన వాళ్ళలో పెరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళు అంత చక్కగా ఆరోగ్యంగా అందరితో ప్రేమగా అలా ఉండగలుగుతున్నారని తెలుస్తుంది మనకి. అందరికీ సాయిరామ్. నా పేరు సుప్రజ, నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు తపస్సు గురించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అవి నేను ఇప్పుడు అడగబోతున్నాను. తపస్సు ఎందుకు చేయాలి? తపస్సు చేసినప్పుడు ఏమైనా పాటుకు ఎనర్జీ వస్తుందా? తపస్సు చేస్తే హాయిగా ఉంటుందా? తపస్సు చేసేటప్పుడు దేని మీదైనా కాన్సన్ట్రేట్ చేయాలా? సుప్రజ, నువ్వు అడిగిన ప్రశ్న చాలా తమాషాగా ఉంది. నాన్న, తపస్సు చేయడం వల్ల ఏ ఒక్క పార్ట్కు మనకు ఎనర్జీ రాదురా? అది ఏ ఒక్క పార్ట్కి? ఇప్పుడు మనం అన్నం తిన్నాము, ఆకలి వేస్తే అన్నం తింటే అన్నం తినడం వల్ల ఏదో ఒక్క భాగానికి దేహంలో బలం రాదుగా. అది అరిగిన తర్వాత మన దేహానికి మొత్తానికి కూడా బలాన్ని ఇస్తుంది, అది పుష్టిని ఇస్తుంది మనకి. అట్లాగే తపస్సు చేయడం వల్ల ఏ ఒక్క పార్ట్కు ఎనర్జీ రాదు నాన్న, మన దేహం మొత్తానికి శక్తి వస్తుంది. అది ఒకే లక్ష్యంతో చేస్తాం మనం. పెద్దవాళ్ళైతే భగవంతుణ్ణి చేరుకోవాలన్న లక్ష్యంతో చేస్తారు. ఇప్పుడు నువ్వున్నావు, నేను చక్కగా ఒక ఏదో ఒక మంచి స్పోర్ట్స్ పర్సన్ అవ్వాలి, లేదు ఒక సైంటిస్ట్ అవ్వాలి, లేదు ఇంకేదో ఒక 90% మార్క్స్ సాధించాలి అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్యం కోసం నువ్వు కృషి చేసావంటే అదే తపస్సు. అటువంటి తపస్సుని మీరు చేసుకోవాలి. కాబట్టి దానివల్ల ఏదో ఒక్క భాగానికే దేహంలో మనకి బలం వస్తుంది అనేటువంటి ఆలోచన కాదు నాన్నది, మన లక్ష్యము అది కాదు. నా పేరు గురుదత్త, ఇంకా నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మనం మన బ్రెయిన్ని తపస్సుతో ఎలా కంట్రోల్ చేయొచ్చు? ఆకలి ఇంకా దాహం వేస్తే అప్పుడు ఏం చేయాలి? మనం తపస్సు ఎక్కడ చేయాలి? ఇంకా ఏ వయసులో చేయాలి? గురుదత్త, నువ్వు అడిగిన ప్రశ్నకి ఏది చేసినా మనం ఫోకస్డ్గా చేయాలి. ఇందాక వాళ్ళకి చెప్పినట్లుగానే ఫోకస్ ఉండాలి నాన్న, మనం ఏం చేసినా ఫోకస్డ్గా ఉండాలి. ఒక లక్ష్యం పెట్టుకుని మనం పని చేయాలి, దాని మీద ఫోకస్ చేస్తేనే అదే తపస్సు అని చెప్పుకున్నాం మనం. మనకి ఏకాగ్రత లేనప్పుడు ఆకలి వేస్తుంది, నిద్ర వస్తుంది, దాహం వస్తుంది. తను నువ్వు అడిగావు కదా, ధ్యానంలో ఉంటాము, తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆకలి వేస్తే ఏం చేయాలి, దాహం వేస్తే ఏం చేయాలి అన్నావు నువ్వు. అంటే మనం ధ్యానంలో ఉన్నా, ఇప్పుడు మనం బాల వికాస్లో సైలెంట్ సిట్టింగ్ కూర్చుంటాము, లేదు జ్యోతి మెడిటేషన్ చేస్తున్నాం మనం. సైలెంట్ సిట్టింగ్లో కూర్చున్నప్పుడు నువ్వు నీకు ఇష్టమైనటువంటి దేవుణ్ణి చూడమంటున్నావు, లేకపోతే ఇంకేదో చేయమంటున్నాము, అప్పుడు నీకు సడన్గా ఆకలి వేస్తుందా, దాహం వేస్తుందా? అంటే దృష్టి దాని మీద లేనప్పుడు ఈ లౌకికమైనటువంటి అన్నీ కూడా గుర్తుకొస్తాయి.
అంటే కాన్సన్ట్రేషన్ మనకి సరిగ్గా లేనప్పుడు. కానీ ఇక్కడ నీకు ఆకలి వేసినా దాహం వేసినా శరీరానికి సంబంధించినటువంటి శక్తిని అవి ఇస్తాయి కాబట్టి అవి తీసుకోవాలి నాన్న. అవన్నీ పరిచయించి చేయమని ఎవ్వరూ చెప్పట్లేదు మనకి. ఏకాగ్రత లేనప్పుడే మనకి ఇలాంటివి ఎదురవుతాయి కాబట్టి తృప్తిపరచాలి మన దేహానికి కూడా, శక్తినిచ్చేటి వాటితో తృప్తిపరచాలి. మనకి శక్తి లేకపోతే ఏకాగ్రత ఉండదు. స్వామి వివేకానంద ఏం చెప్పారు, ఆకలితో ఉన్నవాడి కూర్చోబెట్టి ధ్యానం చెప్తే రాదు, ముందు వాడి ఆకలి తీర్చండి తర్వాత ధ్యానం నేర్పించండి అన్నారు. అట్లాగే మనం శరీరానికి శక్తినిచ్చే ప్రయత్నం చేసుకున్న తర్వాతనే ఈ ఏకాగ్రత అనేటువంటిది, తపస్సు అనేటువంటి సాధన మనం చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకొకటి అడిగావు నువ్వు, తపస్సుకి ఏ ప్లేస్లో చేయాలి, ఏ ఏజ్లో చేయాలి. ఏం అక్కర్లేదు నాన్న, ప్రహ్లాదుడి వయస్సు ఎంత, ధ్రువుడి వయస్సు ఎంత, మీ కథలేరా, బాల వికాసులో మీరు చదువుకున్న కథలే నాన్న అవి. ప్రహ్లాదుడు ఏ వయస్సులో భగవంతుడిని దర్శించుకున్నాడు, ధ్రువుడు ఏ వయస్సులో వెళ్ళి తపస్సు చేశాడు, నారాయణ మంత్రం జపించాడు. కాబట్టి ఏ ప్లేసు ఏ ఏజీ సంబంధం లేదు నాన్న. మనం ఏదైతే లక్ష్యంగా పెట్టుకుని ఆ కోరుకుంటున్నామో ఆ లక్ష్యం పైనే గురి ఉండాలి, అదే మనకి తపస్సు అవుతుంది. ఓం శ్రీ సాయిరామ్. నా పేరు ప్రద్యుత్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మనము తపస్సు చేస్తే మనకి నిజంగానే పవర్స్ వస్తాయా? అయితే ఆ తపస్సు ఏ సమయంలో చేయాలి, ఎంతసేపు చేయాలి? సాయిరామ్. ప్రద్యుష్, నువ్వు అడిగిన దాంట్లో పవర్ అంటే ఏంటన్నావు, అసలు తపస్సు అంటేనే పవర్ నాన్న. మన ఇంద్రియాల్ని కంట్రోల్ చేసుకుని మనస్సుని లగ్నం చేయడమే కదా. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం స్వామి దర్శనం కోసం చాలా గంటలు లైన్లో కూర్చుంటాం. మనం స్వామి ఎప్పుడు వస్తారు, స్వామి దర్శనం ఎలా ఉంటుందో, నాతో మాట్లాడతారు, ఇదే ఆలోచనలతో మనం దర్శనంలో కూర్చుంటాం. చక్కగా స్వామి వస్తారు, దర్శనం ఇచ్చి వెళ్ళిపోతారు. స్వామి దర్శనం అయిపోయి స్వామి అట్లా పక్కకి వెళ్ళంగానే మనం అటుపక్కన వాళ్ళతో ఇటుపక్కన వాళ్ళతో, బా ఎంత మంచి దర్శనం అయిందో, ఇవాళ అట్లా అయింది ఇలా అయిందని మనం మాటల్లో పడిపోయాం అనుకోండి, స్వామి ఏం చెప్పారో తెలుసా మనకి? నా దర్శనం అయిన తర్వాత మీరు పక్క వాళ్ళతో వెనకాల వాళ్ళతో మాటల్లో పడితే నా దర్శనం నుంచి మీకు వచ్చినటువంటి శక్తి అదంతా కూడా తిరిగి మళ్ళీ నా దగ్గరికే వచ్చేస్తుంది. అలా కాకుండా మీరు స్వామి దర్శనం కోసం ఎంత తపస్సు చేస్తూ మనం అన్ని గంటలు కూర్చున్నామో, స్వామి దర్శనం ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా కొద్ది క్షణాలు మనం చక్కగా మౌనంగా ఉంటే ఆ శక్తి మనకి మొత్తం దేహానికి కూడా వస్తుంది అని స్వామి చెప్పారు. కాబట్టి ఆ పవర్ అనేటువంటిది భగవంతుడి నుంచి వచ్చినటువంటి శక్తిని మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి స్వామి చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఆహారం తింటాం మనం. అన్నం తిన్న వెంటనే అది డైజెస్ట్ అయితే మన దేహానికి శక్తి వస్తుంది. అలా కాకుండా తిన్న వెంటనే దాన్ని వామిట్ చేసేసాం అనుకోండి, మనకి ఏం శక్తి వస్తుంది? కాబట్టి ఈ పవర్ అనేటువంటిది మనం ఎప్పుడైతే లక్ష్యం పెట్టుకుని ధ్యానం చేశామో తపస్సు చేశామో దాని నుంచి వచ్చేటువంటి పవరే నాన్నది. అందుకే మనం బాల వికాస తరగతిలో కూడా ఒక తపస్సు లాగానే భావిస్తాం, సైలెంట్ సిట్టింగ్ చేస్తాము, ఇవన్నీ కూడా తపోబలాన్ని మనకి కలిగిస్తాయి. సారా, నా పేరు ఆదిత్య. నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. నాకు తపస్సు మీద ఒక సందేహం ఉంది. తపస్సు చేస్తున్నప్పుడు ఎందుకు కొండలపైన, గుట్టలపైన, ఇంకా చెట్టు కింద ఎందుకు కూర్చుని తపస్సు చేస్తారు? సారా, ఆదిత్య నువ్వు అడిగిన ప్రశ్న, తపస్సు చేయాలంటే ఎక్కడికి ఇక్కడికి వెళ్ళి కూర్చోవాలా అంటే అని అడిగాను. ఏ కొండల మీదకి వెళ్ళాలా, పర్వతాల మీదకి వెళ్ళాలా, ఏ చెట్ల కింద కూర్చోవాలి అని అడిగావు నువ్వు. అక్కర్లేదు నాన్న, ఎక్కడికి వెళ్ళక్కర్లేం మనం. ఇదివరకు రోజుల్లో అంటే మన పూర్వీకులు మన పెద్దలు ఏం చేసేవాళ్ళు, భౌతికమైన ఈ వాతావరణం నుంచి తప్పించుకుని ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళి ఈ కాలుష్యాలన్నీ లేనటువంటి దూర ప్రాంతాలకు వెళ్ళి కూర్చుని వాళ్ళు తపస్సు చేసుకునేవాళ్ళు. చెట్ల కిందకో గుట్ల కిందకో నువ్వు అడిగినట్టు మౌంటైన్స్ మీదకో వెళ్ళి కూర్చుని చేసేవాళ్ళు. కానీ మన స్వామి ఏం చెప్తున్నారు, నా తపాంసి నా తీర్థానాం నా శాస్త్రానాం జపానహి సంసార సాగరోత్తరే సజ్జనం సేవనం వినా అన్నారు. ఏమి చేయక్కర్లేదు, నువ్వు తపస్సు చేయక్కర్లేదు, ధ్యానం చేయక్కర్లేదు, తీర్థయాత్రలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, ఒక్కటి చేస్తే చాలు నీ తపస్సు ఫలిస్తుందన్నారు. ఏమిటి ఏమిటని ఆలోచిస్తే స్వామి ఏం చెప్పారు, సజ్జనులకు సేవ చేస్తే చాలు అన్నారు. మంచి వాళ్ళకి చక్కగా మనం సేవ చేసుకుంటూ ప్రేమ భక్తి విశ్వాసాలతో మనం వాళ్ళకి సేవ చేస్తే మనకి చక్కగా ఆ ఫలితం దక్కుతుంది అని స్వామి చెప్పారు.
అదే మన లక్ష్యంగా పెట్టుకుందాం, అదే మన తపస్సుగా పెట్టుకుందాం. సుఖ దుఃఖాలలో కూడా సమభావంతో ఉండేటువంటి స్థితికి మనం ఎదగాలని కోరుకుంటూ చక్కటి ప్రశ్నలు అడిగినందుకు మీ అందరికీ కూడా సాయిరాం నాన్న. మనస్సు లగ్నం చేసి చేసే ఏ పనైనా తపస్సు లాంటిదేనని తెలిపే ఒక చిన్న కథను శ్రోతలు ఇప్పుడు వింటారు. సమర్పణ మేడ్చల్ జిల్లా నుంచి సాయి శ్రీహిత. అందరికీ సాయిరాం, నా పేరు సాయి శ్రీహిత. ఈరోజు నేను ఒక మంచి కథ చెప్పబోతున్నాను. ఆ కథ చిత్తశుద్ధి గురించి. చాలా కాలం క్రితం ఒక ఊర్లో ఒక శిల్పి ఉండేవాడు. పెద్ద పెద్ద రాళ్ళను చెక్కి వాటిలో జీవం నింపేవాడు. అతని నైపుణ్యం ఊరి వాళ్లకు కొత్త కాదు. ఊరి వాళ్ళు తప్ప చూసేవాళ్ళు ఎవరూ లేకపోయినా వాటిలో కొన్నింతని నమూనాలుగా ఊరి రోడ్ పక్కన ప్రదర్శించడం అతనికి అలవాటు. ఒకసారి ఆ దేశపు రాజు ఆ తోవలో వెళ్తూ శిల్పి రోడ్ పక్కన పెట్టిన శిల్పాలు చూశాడు. వాటిలో పనితనం చూసి మెచ్చుకుని తను కట్టిస్తున్న గుడిలో శిల్పాలు చెక్కమని శిల్పికి ఆహ్వానం పంపించాడు. రాజుగారి కోరిక విని శిల్పి చాలా ఆనందించాడు. ఎన్నో నెలలు అహర్నిశలు కష్టపడి ఎన్నో దేవీ దేవతల శిల్పాలు చెక్కాడు. వాటిని అందరూ మెచ్చుకున్నారు. త్వరలోనే అతను రాజుగారి అభిమానం సంపాదించుకుని రాజశిల్పి అయిపోయాడు. ఆ తర్వాత అతనికి గుడి ముందర ఉన్న 20 అడుగుల ఎత్తున ధ్వజస్తంభం మీద పెట్టడం కోసం ఒక దేవతామూర్తిని చెక్కమని రాజుగారు పని అప్పగించారు. శిల్పి ఆ దేవతామూర్తిని చెక్కడం కోసం ఒక మంచి రాయి సంపాదించుకోవడానికి చాలా కష్టపడ్డాడు. రాత్రి పగలు అనుకోకుండా అతను శ్రమించి విగ్రహాన్ని పూర్తి చేశాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి, "విగ్రహం పూర్తయిపోయింది, మీరు ఇక విగ్రహ ప్రతిష్ఠ చెయ్యవచ్చు" అని చెప్పాడు. రాజుగారు వచ్చి విగ్రహాన్ని బాగా పరిశీలించారు. అతని నైపుణ్యం చూసి మెచ్చుకుని అతను ఉండే గ్రామంనే కానుకగా శిల్పికి ఇచ్చేశారు. ఇక విగ్రహ ప్రతిష్ఠ మాత్రమే మిగిలింది. విగ్రహ ప్రతిష్ఠ ముందు రోజున శిల్పి రాజుగారి దగ్గరికి వచ్చి, "క్షమించండి, మీరు విగ్రహ ప్రతిష్ఠ చెయ్యవద్దు" అని కోరాడు. అతనికి ఇచ్చిన కానుకలు కూడా తిరిగి రాజుగారికే ఇచ్చేశాడు. రాజుగారు ఎందుకు ఇలా చేశావని అడిగితే శిల్పి విగ్రహ నుడుటి మీద ఒక చిన్న పగులుని చూపించాడు. దాన్ని రాజుగారు చూసి, 20 అడుగుల ఎత్తున ఉన్న విగ్రహాన్ని ముఖం మీద చిన్న పగులు ఎవరు చూడగలుగుతారు? విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి అడ్డేంటి అని అడిగారు. జవాబుగా శిల్పి, "జరిగిన పొరపాటు నాకు తెలిసి కూడా అలా చెయ్యకూడదు. అందరూ నా విగ్రహాల్ని మెచ్చుకుంటుంటే వారి పొగడ్తలు నేను చేసిన పొరపాటు ఎత్తు చూపుతున్నట్టుంటుంది. నా పనిలో ఉన్న ఆనందాన్ని నేను ఇక ఎప్పటికీ పొందలేను. ఎంత కష్టమైనా, ఎంత సమయం పట్టినా నేను మరొక శిల్పాన్ని చెక్కడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అప్పుడే మీ కానుకల్ని నేను స్వీకరిస్తాను" అని చెప్పాడు. శిల్పి చిత్తశుద్ధికి రాజు చాలా ఆనందించాడు. "సరే" అని ఆమోదం తెలిపాడు. చేసే పనిని భగవంతుని కార్యక్రమంగా భావించాడు శిల్పి. ఎంత సమయం పట్టినా, శక్తి వంచన లేకుండా పనిలో పరిపూర్ణత సాధించడం ముఖ్యమని, అలా చేసే పని తపస్సుగా మారుతుందని మనందరికీ నేర్పించాడు శిల్పి. ధన్యవాదాలు. చిత్తశుద్ధి సాయి శ్రీహిత వినిపించిన చిన్న కథ విన్నారు. పూజ జపమా తపమా ధ్యానమా ఏమి చేశారు అనేది కాదు, అందరిలో అన్నిటా దైవాన్ని చూడగలిగి అనుకవతో మెలిగిన వారిని దైవం మెచ్చుకుంటాడు. అహంకరించి తుదకు గుణపాఠం నేర్చుకున్న నారదుడి కథను తపఃఫలం నాటికలో తెలుసుకుందాం. సమర్పణ హైదరాబాద్ కోటి సమితి బాలలు. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం
విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం నారాయణ భజ నారాయణ నారాయణ భజ నారాయణ నారాయణ తన మన రంజన భవ భయ భంజన అహిరణ కండన నారాయణ జబ జబ పీడా పడే భక్త పర బార బార అవతార నాథ నీ ప్రియ భక్తుడు నారదుడు ఇటే వస్తున్నాడు. దేవి, జీవుల భక్తిని బట్టి అనుగ్రహం, వారి విశ్వాసాన్ని బట్టి ఫలితం ఉంటాయి, కానీ నాకు ప్రియులు అప్రియులు ఉన్నారా? అది సత్యమే, కానీ నారదుడు మీకు అత్యంత గొప్ప భక్తుడు కదా స్వామి. లక్ష్మి, భక్తులలో హెచ్చుతగ్గులు ఉండవు, వారి భక్తిలో ఉండవచ్చు. స్వామి, మీ మాటలు వింటుంటే నారదుని కంటే గొప్ప భక్తులున్నారని అనిపిస్తోంది. భక్తికి కొలమానం ఏమిటి దేవి? ప్రభు, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రీతిన భక్తులు మిమ్ము సాధించుకున్నారు. తపస్సు, ధ్యానం, ఇవి కృతయుగ మార్గాలు. అలా తరించిన మహర్షులు ఎందరెందరో ఉన్నారు కదా. కానీ ఈ కలియుగంలో మానవులకు అంతటి సామర్థ్యమున్నదా అని ఒక సందేహం. మహాలక్ష్మి, తపస్సు అంటే అరణ్యంలో ఏకాంతంగా కూర్చొని ధ్యానించటం మాత్రమే అయితే అది ఈ యుగపు మానవులకి కొద్దిగా కష్టమనే చెప్పాలి. ఇదేమిటి ప్రభు ఈనాడు వింతగా మాట్లాడుతున్నారు? తపస్సుకి మరొక అర్థమేమిటో నాకు కూడా వివరించండి. నారాయణ నారాయణ. శ్రీ లక్ష్మీనారాయణులకి వినయపూర్వక వందనాలు. నారద, కుశలమే కదా? స్వామి, నీ దయ ఉంటే కుశలం కాక మరేముంది? నారద, ఏమిటి విశేషం? సర్వలోకాలు సుఖశాంతులతో వర్తిల్లుతున్నవా? తల్లి, నీ కరుణ కోసమే సమస్త లోకాలు తపిస్తున్నాయి. అందరికీ నా వలె ఎల్లప్పుడూ హరినామస్మరణే కాదు కదా? నీవు నిరంతరం నా నామస్మరణ చేయటమే కాక ఆ నామాన్ని అన్ని లోకాలలో కీర్తిస్తూ అందరికీ ఆనందాన్ని అందిస్తున్నావు. చాలా సంతోషం నారద. నీ వంటి భక్తులు చాలా అరుదుగా ఉంటారు. అరుదుగా ఉంటారనేది నిజమే ప్రభు. తపధ్యానాలు చేసే నిజమైన భక్తులు నీకు ఈ కలియుగంలో ఉన్నారా లేదా అనే సందేహం ఒక్కొక్కసారి కలుగక మానదు. నారద, యుగమేదైనా దేశ కాలమాన పరిస్థితులు మారినా మహాభక్తులు ఉంటారు నాయనా? ఉంటారు, కానీ నిరంతరం నీ నామ సంకీర్తన చేసే భక్తులు కనిపించటం అసాధ్యమనే తోస్తోంది ప్రభు. నీ సందేహాన్ని తీర్చటం, నీకు వచ్చిన అనుమానాన్ని దూరం చేయటం నా కర్తవ్యం. నారద విను, తక్షణమే భూలోకానికి పయనమవ్వు. అక్కడ ద్రావిడ దేశంలో కృష్ణగిరి అనే గ్రామంలో రామయ్య అనే మహాభక్తుడు ఉన్నాడు. అతన్ని దర్శించుకొని అతను ప్రతినిత్యం నన్ను ఎంత శ్రద్ధాభక్తులతో భజిస్తున్నాడో చూసిరా. ఓహో, సాక్షాత్ శ్రీ మహావిష్ణు నోటనే మహాభక్తుడు అని పిలిపించుకున్నాడంటే అతన్ని చూసి తీరాల్సిందే. ఆ తరువాతనే నీ దర్శనం చేసుకుంటాను భక్త ప్రియ. మరి ఇంకెందుకు ఆలస్యం? బయలుదేరు నారదా. ఇదే కృష్ణగిరి గ్రామం. ఆ అదిగో, అక్కడే రామయ్య ఇల్లు. ప్రాత సమయంలో నా స్వామిని ఎంతగా పూజిస్తున్నాడో నేను చూసి తరిస్తాను. నారాయణ స్వామి, లోకాలన్నిటినీ లేవాడివి, నా మీద కూడా దయ చూపించవయ్యా. ఈ పైన ప్రేమ ప్రతిదినం పెరిగేలా చూసే బాధ్యత నీదే స్వామి. మంత్రాలు రానివాడిని, విద్యాబుద్ధులు లేనివాడిని, జపతపాలు చేయలేని సంసారిని,
ఈరోజు నేను చేసే ప్రతి పని నీకు నచ్చేలా చేయగలిగితే అదే 10,000 దేవా. ఏమిటేమిటి? జపం లేదు, తపం లేదు, వేదోచ్చారణ రాదు, వేద్య లేదు. సరే సరే, ఇతడి నుంచి ఏమి నేర్చుకోమని పంపాడో ఆ పైవాడు. వస్తున్నాను తల్లి. అమ్మా గౌరీ, తెల్లవారిపోయిందని నీ దూడ దగ్గరకు తీసుకువెళ్ళమని గుర్తు చేస్తున్నావా? హా జగన్మాతకి తన బిడ్డల మీద ఉన్నంత ప్రేమ నీకు ఉందమ్మా, అందుకే నిన్ను గోమాత అంటారు. పదమ్మా పద. నాన్నగారు, ఇవాళ కొద్దిగా జల్లు పడేలా ఉంది, మీరు ఇంటి పట్టున ఉండండి. ప్రభా, నేను పొలానికి వెళ్ళొస్తా, వాన పడితే నేనే వస్తాను మధ్యాహ్నం, నీవు బువ్వ పట్టుకు రావక్కర్లేదు. చిటి తల్లి, అమ్మకి పనిలో చేయందించు. నారాయణ, కాపాడు తండ్రి. పద్మనాభ, ఈ జీవి సంసార వలయంలో చిక్కుకొని ఉన్నాడు. ఆ జన్మ బ్రహ్మచారిని ఈ సంసారి సంగత్యంలో ఏమి నేర్చుకోమంటావు స్వామి? ఈరోజు పొలం పనులు ఒక కొలిక్కొచ్చాయి నాన్నగారు. ఇక భగవంతుడు చల్లగా చూసి సమయానికి మంచి జల్లు పడితే మన కష్టానికి ఫలితం ఇంటికి వస్తుంది. ఏమ్మా బంగారు తల్లి, గుడికి వెళ్ళటానికి పూలు కడుతున్నావా? అమ్మని కూడా పిలువు, పన్నగసాయికి పూజ చేయించుకుందాం. నేను ఈ లోపల ఆవులకి మేత వేసి వస్తాను. శేషశయన, ఈ రైతుకి తన వృత్తి చేసుకోవటం, తన కుటుంబాన్ని చూసుకోవటమే పనిలా ఉంది. ఇక నీ మీద ధ్యాస పెట్టడానికి సమయం ఏది తండ్రి? లక్ష్మీపతి, నారాయణ, ఈరోజంతా ఎవరిని నొప్పించకుండా నా ధర్మాన్ని నేను నిర్వర్తించేలా అనుగ్రహించాం. తెలుసో తెలియకో నా వలన ఏమైనా తప్పులు జరుగుంటే బిడ్డగా భావించి క్షమించు తండ్రి. బాలసముద్రంలో ఉండేవాడివి, పాపాలు కడిగేయటం నీకు ఒక లెక్క, బ్రహ్మదేవుని కన్న తండ్రివి. నీ బిడ్డల రక్షణ పోషణ భారం నీదే స్వామి. నారాయణ నారాయణ నమో నారా. హరి హరి. ఒక ధ్యానం లేదు, తపం లేదు, జపమూ లేదు, అప్పుడే నిద్రకి తూగుతున్నాడు. ఇంకెక్కడ నేను చూడవలసింది ఏమీ లేదు. లక్ష్మీవల్లభ, ఇదిగో వస్తున్నాను. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. నారాయణ స్వామి, వందనాలు. ఓ నారద, నీకోసమే ఎదురు చూస్తున్నాము. భూలోకం నుంచేనా రాక? రామయ్యను చూసావా? ఆహా, చూశాను స్వామి. కనురెప్ప ఆర్పకుండా, క్షణం ధ్యాస మారకుండా మరీ చూశాను. అతను అంతటి మహాభక్తుడే మరి. లీలా నాటక సూత్రధారి, నీకు ఆడపట్టించటానికి నేనే దొరికానా? అసలు నన్ను అక్కడికి ఎందుకు పంపావు స్వామి? అదేమిటి నారద, సాటి భక్తుని చూసి నీవు కూడా సంతోషిస్తావనుకున్నానే. బ్రహ్మమానస పుత్రునికి కించిత్ కినుక వచ్చినట్టుంది. జగత్పతి, రామయ్య తన వృత్తిలో సంసార బంధాల్లో నిండా మొని ఉన్నాడు. అతనికి మంత్రం, తపం, ధ్యానం ఇవి ఏవీ రావు సరికదా. పోనీ, నేర్పించి కొద్దిగా పుణ్యం మూట కట్టుకుందామన్నా అంత సమయం కూడా అతనికి లేదు. రోజు మొత్తం మీద అతడు నిన్ను లెక్కకి ఒక 4-5 సార్లు తలచి ఉంటాడు అంతే. ఎంత భక్త సులభడివి అయినా మరి ఇంత గుడ్డి ప్రేమనా స్వామి? నువ్వంత లెక్క కట్టి మరీ చెప్తే నేను కాదనగలనా నారదా? సరే కాని ఇంకొక చిన్న పని చేస్తావా? నిరంతరం నీ నామ సంకీర్తనే ఊపిరిగా జీవించేవాడిని, నీకోసం కల్పాంతం వరకు తపస్సు చేసేవాడిని నన్ను మీరు అడగటమేంటి ప్రభో?
ఆజ్ఞివ్వండి. సంతోషం నారదా, ఇదిగో నూనెతో నిండిన ఈ కుండను నీ తల మీద పెట్టుకొని నాకు ముమ్మారు ప్రదక్షిణం చేసుకో. జాగ్రత్త సుమా, ఒక్క చుక్క నూనె క్రింద ఒలికినా ఇంటి ఆడవారికి కోపం రాగలదు. శ్రీ మహావిష్ణువే స్వయంగా ఇంత గొప్ప అవకాశాన్ని ఇస్తే దాన్ని నేను ఎలా వదులుకుంటాను? అమ్మా, మీ చేతులతో మీరే ఆ పాత్రను నా తల మీద పెట్టండి. ఇదిగో ఇదే మొదలు పెడుతున్నా. నారాయణ నారాయణ. ఓం నమో నారాయణాయ. ప్రభు, ఇదిగో మీ పాత్ర. తల్లి, ఎక్కడా నూనె ఒలకలేదు. నీ మీద నాకు ఆ నమ్మకం ముందు నుండే ఉంది నారదా. సరే, ఒక్క మాట చెప్పు, నువ్వు ఈ మూడు ప్రదక్షిణాలు చేసే సమయంలో నన్ను ఎన్నిసార్లు తలచి ఉంటావు? ఎలా తలుచుకుంటాను స్వామి, నా ధ్యాసంతా ఆ నూనె పాత్ర మీదనే ఉంది. ఒక్క నూనె పాత్రకి ఇంతగా తలక్రిందులవుతున్నావు? మరి రామయ్య తన సంసార భారాన్నంతా తల మీద పెట్టుకుని కూడా నన్ను ఒక రోజులో 4-5 సార్లు తలుచుకున్నాడంటే అతని భక్తి ఎంతటిదని చెప్పాలి. నారదా, తపస్సు అంటే ఏకాంతంగా భగవంతుణ్ణి ధ్యానించటం మాత్రమే కాదు నాయనా. మనకి ఏ వయసులో ఉండే కర్తవ్య కర్మలను ఆ వయసులో శ్రద్ధగా నిర్వర్తించటం, మన కుటుంబాన్ని, తోటి వారిని, సాటి జీవులను ప్రేమించగలగటం, ముఖ్యంగా ఇవన్నీ భగవంతుడు ఇచ్చిన బాధ్యతలే అనే దృష్టితో చేస్తూ ప్రతి కర్మను, ఆ కర్మ ఫలాన్ని కూడా ఆయనకే అర్పించటం, ఇలా జీవించగలిగితే ఆ జీవితమే ఒక తపస్సు క్రింద మారిపోతుంది. ఆహా, భగవంతుడు లెక్క కట్టేది అంకెలను కాదని, ఆత్మీయతనే అని, ఆయన భావప్రియుడే కాని బాహ్యప్రియుడు కాదని మరొక్కసారి నిరూపించి నాలో మొలకెత్తిన గర్వాన్ని నిర్మూలించావు తండ్రి. నిన్ను కరిగించే నీ భక్తులకు శతసహస్ర వందనాలు. అటువంటి భక్తుల ప్రేమకు కరిగిపోయే నీకు శతకోటి ప్రణామాలు. భవసాగరంలో మునిగి తేలుతూ కూడా తామరాకు మీద నీటి బొట్టులా ఉంటూ తపస్సు చేయవచ్చని నిరూపించిన తపఃఫలం చిరునాటిక విన్నారు. సమర్పణ హైదరాబాద్ కోటి సమితి బాలలు ఎం స్నిగ్ధ, వివిఎన్ఎస్ రామ్నాథ్, డి అన్వేష్, వి సత్యమనస్వి. సంగీత సాధన కూడా తపస్సే అని త్యాగరాజస్వామి, పురంధరదాసు వంటి వాగేయకారుల గాథలు తెలుపుతున్నాయి. మనం కూడా మనోల్లాసం కలిగించే సంగీతం విందాం. చెన్నైకి చెందిన సాయి గోవింద్ మ్యాండోలిన్పై వెంకటాచల నిలయం పురంధరదాసు కీర్తన మనకు అందిస్తారు. వాద్య సహకారం కంజీరాపై శ్రీ కెఆర్ శివరామకృష్ణన్. Thank you.
ఢిల్లీకి చెందిన సాయి గోవింద్ మాండోలిన్ పై అందించిన వెంకటాచల నిలయం పురంధరదాసు కీర్తన విన్నారు. వాద్య సహకారం కంజీరాపై శ్రీ కెఆర్ శివరామకృష్ణన్. అష్టపుష్పాలలో ఆరవదైన తపస్సు గొప్పదనాన్ని, అందుకు సాధకునికి ఉండవలసిన లక్షణాలను వివరించే స్వామి దివ్యోపన్యాసాన్ని విందాం. విద్యార్థులారా, స్టూడెంట్స్, సాధనమున పనులు సమకూరు ధరలోన. ప్రపంచములో ఏ రంగమునందైనను విజయాన్ని సాధించవలనన్నా దానికి సంబంధించినటువంటి కొన్ని సాధనలు సల్పియే తీరాలి. ఇన్ ఆర్డర్ టు అకంప్లిష్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ సర్టన్లీ టేక్ టు ప్రాక్టీస్. చీమయైనను నడుచుటకు ప్రయత్నించిన కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేయగలదు. Even an ant, if it starts moving, it can go 2 miles. ఎగురిటికి ఇష్టం లేకుండినా గరుడైనను కూడాను 2 అడుగులు కూడాను ముందుకు నడచలేదు. If it doesn't want to fly, even that bird Garuda cannot move in an inch. ప్రతి మానవుడు కూడాను సత్సంకల్పం లేక, సంకల్పము తగినటువంటి ఒక సాధనం లేక ఏ చిన్న కార్యమును కూడాను సాధించలేడు. Any man, for that matter, without good thought, cannot achieve anything. Dhruvudu kudanu leta vayassunande daivanni sakshatkarinchukovalani satsankalpam kaligina tachadame etti badhalaku etti kashtamulaku etti vicharamulaku ye matramunu veruvaka sadhanalu salipi dhairyamuto sahasamuto vijayanni sadhinchadu. Dhruva, at that tender age, he determined to see Lord appear in front of him. He was quite unmindful of all the problems and the difficulties on the way, and he has undertaken this sadhana intensely. అది సత్సంకల్పం యొక్క పటుత్వమే కడపటికి తాను ధ్రువతారగా మారాడు. That is the power in this sacred thought that could ultimately take him to the level of a star. అదే విధముగానే ప్రతి మానవుడు కూడాను వయస్సు కానీ శక్తి కానీ సామర్థ్యములకు కానీ ఏమాత్రమూ విచారించక దృఢ విశ్వాసముతో సాధనను సలిపిన ఆ కార్యము చక్కగా సఫలీకృతం కాగలదు. సో ఎనీ మ్యాన్, ఫర్ దట్ మ్యాటర్, షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై కన్సిడరేషన్ సచ్ యాస్ ఏజ్, కెపాసిటీస్. ప్రొవైడెడ్ హీ హస్ గాట్ ఫుల్ ఫెయిత్, హీల్ బి ఏబుల్ టు అకంప్లిష్. ఎంతమంది చరిత్రలో మీరు విని ఉంటారు, you must have heard in several histories, goppa goppa mahaneeyulu kudanu aneka samvatsaramulu tapasu aacharinchi kadapatiki aa tapasu yokka shaktini kudanu kolipoyi nirashaku guri ayi nispruhatopa jeevitanni kontha varakunu vyarthamu gaavinchukuntu vacharu. You must have certainly known this history of certain noble souls who have taken penance, but yet they had to end up their lives in frustration and disappointment. Aneka paryayamulu tapassu aacharinchi kadapatiki oorimi lekapovatam chedanu chamamu lekapovatam chedanu tana tapasshaktini kolipoyi tirigi tirigi tapassunaku velladaniki prayatnistu vachadu. Though sage Vishwamitra did penance repeatedly time and again, because he lacked the sense control, he lacked forbearance, therefore he had to repeat it. Pratti rangamunukkudanu సాధన అత్యవసరం. ఎవ్రీ ఫీల్డ్ రిక్వైర్స్ ప్రాక్టీస్. అనగనగ రాగం అతిశయిల్లుచునుండు తినగ తినగ వేపతియనుండు. ఇఫ్ యు రిపీట్ అగైన్ అండ్ అగైన్ యు కెన్ పిక్ అప్ ది ట్యూన్ ఆఫ్ ఎనీ పర్టికులర్ మ్యూజికల్ ఫార్మ్. ఈనాటి భజనలో పాడేటువంటి విద్యార్థులు కూడాను ఎంతయో ప్రయత్నములు చేసి ఎన్నో విధముల సాధన చేయటం వల్లనే ఈనాడు సుస్వరంగా పాడగలుగుతున్నారు. Singers, as we find them today in bhajan, they practice a lot, therefore they are able to sing melodiously. Durvasudu mahashakti sampannudu. Durvasa is highly powerful. Mahatapas sampannudu, the one of deep penance. Kani atani yandu samamu aneetvantidi durbini betti chuchina gaani kanipinchadu ekkada. Even if you watch with the help of a lens, we don't find the control over the senses a fraction. Ataniki అతి కోపము,
He is full of anger and fury. శాంతి అనేటువంటిది అతనిలో కానరాదు. There is no trace of peace in him. కనుకనే అతని పేరుకు ఏ మాత్రమును కీర్తి ప్రతిష్టలు లేకపోయినది. Therefore, Durvasa has not earned any repute for himself. కారణం శాంతి లేకపోవటమే. The reason is he has no peace. ఎన్ని తపస్సులు చేసినప్పటికీని ఎంత శక్తిని సంపాదించినప్పటికీని శాంతియే లేకుండినా సర్వమును తాను కోల్పోతాడు. One might undertake penance and have all the faculties and power. అన్నింటి కూడాను ప్రేమనే ప్రధానము. Of all, love is important. కాని ఈ ప్రేమనే పరమాత్మ స్వరూపం. Love is God. Live in love. Live in love. ఈ ప్రేమ యందే మనం జీవించాలి. We have to live in love. ఇటలీ లోపల గొప్ప వయలినిస్ట్ అంటోని ఉండేటువంటి వాడు. There in Italy, a very great violinist by name Anthony was living. ఈ అంటోని వయలిన్ అంటే చాలా గొప్ప పేరు. And the violin of Anthony was highly reputed. కానీ ఒకనాడు ఈ యొక్క వయలిన్ చేయడానికి ప్రారంభించాడు. ఒక సంవత్సరం కాలాన్ని తీసుకున్నాడు. Anthony takes one full year to make one violin. అతని స్నేహితులు వచ్చి, అంటోని నీవు కుటుంబీకుడవు కానీ ఒక సంవత్సరములకు ఒక వయలిన్ తయారు చేస్తే దీని వల్ల వచ్చేటువంటి ఆదాయం ఏమిటి? His friend came and said, Anthony, if you take one full year to make one violin, what is the profit? నీ కుటుంబాన్ని ఏ రీతిగా నీవు సంరక్షించుకోగలవు? How can you take care of your family? నీ కాలం ఏ రీతిగా శాంతిగా జీవించగలవు? How can you live in peace? అప్పుడు అంటోని చెప్పాడు. Then Anthony said, My friend, పరమాత్ముడు పూర్ణ స్వరూపుడు. God is full. పరిపూర్ణ స్వరూపుడు పరమాత్ముడు. God is full. కనుకనే మానవుడు చేసే ప్రతి చిన్న కార్యం కూడాను పరిపూర్ణంగానే ఉంటుండాలి. As God is one of perfection, whatever man does should be one of perfection too. అప్పుడే పరిపూర్ణ పరమాత్మకు పరిసంతృప్తి కలుగుతుంది. There only God, who is the embodiment of perfection, will be satisfied. కనుక నేను నా కుటుంబం యొక్క తృప్తి కోసం నేను ఈ వయలిన్ చేయటం లేదు. I don't make this violin to satisfy my family. నా జీవితం యొక్క ఆనంద నిమిత్తమే నేను ఈ వయలిన్ చేయటం లేదు. I am not making this violin for my happiness. పరిపూర్ణుడైన పరమాత్మ తృప్తికై నేను ఈ వయలిన్ చేస్తున్నాను అన్నాడు. I make this violin to satisfy God, who is embodiment of perfection. అనగా ప్రతి మానవుడు కూడాను ఏ పని చేసినప్పటికీ ఇది భగవత్ సంతృప్తి కోసం చేయాలి. So every man, whatever he does, దీనిని పురస్కరించుకునే వేదము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అని. Therefore it is said that all actions must be offered so as to please God. కనుక మనము శాంతి లేకుండా ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఈ సాధనలన్నీ కూడాను నిరుపయోగమైపోతాయి. So if we do sadhana, spiritual practice, without peace within, it's all useless. లేకుండా మనం ఎన్ని యోగములు చేసినప్పటికీ శరీర శ్రమలకు మాత్రమే గురి అవుతాం కానీ ఆత్మశాంతిని ఏమాత్రము మనం అందుకోలేము. Without patience, if you take to yoga, it is all physical exertion, but it will not be useful. కానీ సంతృప్తి లేకుండా శాంతి లేకుండా ఇంత జపం చేసినప్పటికీ ఇది కేవలం ఒక విధమైనటువంటి కృత్రిమమైనటువంటి జపంగా రూపొందుతుంది కానీ దైవ ప్రీతిగా జపం రూపొందదు. Without contentment and peace, whatever you meditate, it's all useless. కనుక మనము చేసేటివన్నీ కూడాను భగవత్ ప్రీత్యార్థంగా మనం చేయడానికి తగినటువంటి కృషి చేయాలి. We should make every effort so as to offer all our actions. ఏ చిన్నది చేసినప్పటికీ చాలు. Doesn't matter even it but we very small. అదంతకుడు మనం భగవంతుడు ఎప్పుడు క్వాలిటీ చూస్తారు కానీ క్వాంటిటీ చూడడు. God will go by the quality and not quantity. శ్రోతలు ఇంతవరకు 24 గంటల తెలుగు ప్రసారాల దశమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆధ్యాత్మిక వనిలో అష్టపుష్పాలు శీర్షికన అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా 6వ రోజు ఉదయం పూట తపస్సుపై ప్రసారం చేసిన కార్యక్రమాలు తపస్సుపై ప్రత్యేకంగా రూపొందించిన భావగీతంతో ముగిద్దాం. తిరిగి సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే సాయం సంధ్య ప్రసారాలలో ధ్యానంపై రూపొందించిన కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. సాయిరాం. చేయుటే తపస్సు దైవ స్మరణ చేయు.
ప్రతిక్షణము స్మరణ చేయుటే తపస్సు.